స్మార్ట్ మీటర్లు, దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయమన్నటువంటిది ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు లెక్క కరెక్ట్గా తెలిసేటటువంటి విధంగా ఉంటుంది అన్నటువంటిది. అది అంటే సరఫరా వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలను సెటరేట్ చేసేటటువంటి ప్రక్రియలో భాగమైనటువంటి అంశం. అయితే ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి రైతులకు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు లేకపోతే మామూలుగా స్మార్ట్ మీటర్లు ఇవన్నీ పెద్ద దోపిడీ, జగన్ హయాంలో దోచేశారు అన్నటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటి స్మార్ట్ మీటర్ ఏది, ఇప్పటిదాకా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అయితే ఇప్పుడు ఏది విశాఖలో మొదటి స్మార్ట్ మీటర్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ మీటర్లు తొలుత ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహాలకు ఏర్పాటు చేస్తారు. మీటర్కి మనం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. అందులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది, తర్వాత కట్ అయిపోతుంది. మొబైల్ రీఛార్జ్ మరియు డిష్ టీవీలాగా విద్యుత్ ఎంత వినియోగించి వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో రీడింగ్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం డబ్బులు కడితేనే కరెంటు ఉత్పత్తి, అంటే ప్రీపెయిడ్ మీటర్స్ అన్నమాట ఇవి. అందరికీనా లేకపోతే కోరుకున్నటువంటి వాళ్ళకి, లేదా ఎవరైతే బిల్లులు ఎగ్గొట్టే వాళ్ళక అన్నది తేలాల్సి ఉంది.